వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్ణ స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 245వ నామం ఓం కపిసంవృతాయ నమః. వెంకటాద్రి రాముని యొక్క దివ్య వైభవాన్ని వర్ణించేటువంటి నామం. రాముడు వానరుల చేత ఆదర విశ్వాసాలతో పరివేష్టింపబడినటువంటి వాడు. వనేచరాహ, వనములందు చరించేటువంటి వాళ్ళు ఆ వానరులు. వాళ్ళకి మహోదాత్తమైనటువంటి నరత్వంతో సంసర్గం కలిగినప్పుడు, ఆ స్వామి పాదయుగళమును ఆశ్రయించినప్పుడు ఆ వానరులంతా కూడా తరించారు. ఎందుకంటే భగవంతుడైనటువంటి రాముని యొక్క అడుగుజాడ వానరులకు కూడా ఆశ్రయణీయమైంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే నరులం మనం ఎంతగా ఆశ్రయించాలో మనకు తెలుస్తుంది. అమృత కలశాతపత్ర వజ్రాంకుశ ధ్వజాబ్జ కల్పక శంఖ చక్రాంకితము సకల శుభదాయి వృషగిరి సార్వభౌము అంఘ్రిపంకేరుహద్వయిన్ ఆశ్రయింతు. వెంకటాచలపతి నామాల్లో ఈ దివ్యమైనటువంటి ఆ వానర సమూహముతో ఉండేటువంటి రాముణ్ణి అంటే కపిసంవృతాయ నమః అని చెప్పుకోవడంలో అంతరార్థం చాలా ఉన్నది. వెంకటాచలం పైకి కూడా రాముడు ఆ సీతాన్వేషణ సమయంలో విచ్చేసినట్లుగా వెంకటాచలము ధర్మదేవత తపము ఆచరించినటువంటి దివ్యక్షేత్రము కనుక ఆ క్షేత్ర ప్రభావము చేత రామచంద్రస్వామి కూడా గొప్ప ధర్మదీక్షా ప్రవృత్తిని ఇతోధికం చేసుకున్నాడు అని చెప్పి కూడా వెంకటాచల మహాత్మ్యంలో వేదవ్యాసుల వారు వివరించారు. ఆ సమయంలో ఆయన కపిజనులతో వచ్చాడు. అంటే ఇక్కడికి రావడంలో మరో ఔచిత్యం కూడా ఉన్నది. ఎందుకంటే రాముడు అలా దక్షిణారణ్యం అంతా కూడా దండకారణ్యం అంతా కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా కోసల దేశపు వైభవముతో కూడినటువంటిది. తల్లి కౌసల్య గర్భంలో ఉన్నానేమో అనే భావన కూడా రామునికి ఒక తృప్తినిచ్చింది అని కవితాత్మకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే కపిసంవృతాయ నమః అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు విలక్షణమైనటువంటి తత్వాన్ని మహత్వాన్ని కలిగినటువంటి వాడు. వృషాకపిహి అని అంటే పరమాత్మకు ఉండేటువంటి నామములతో ఒకటి. అంటే వృషాకపిహి అంటే విశ్వము యొక్క తత్వమును ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు కపిసంవృతాయ నమః అంటే విశ్వతత్వములను ఎరిగినటువంటి వాడైనటువంటి రాముడు. అంటే మర్యాదా పురుషోత్తముడైనటువంటి దశరథ కుమారుడైనటువంటి త్రేతాయుగ స్వామి అయినటువంటి రామచంద్రుడిని సూర్యవంశభవుణ్ణి చెప్పడం ఒక అంశమైతే, పరమపురుష లక్షణములతో ఆయన కలిగినటువంటి వాడు, ఆ యొక్క వానరులకు నాగరికత నేర్పినటువంటి వాడు, అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదములు ఎలా అయితే మనం రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర అని చెప్పుకుంటున్నామో అలాంటి పాదముద్రల్ని రాముడు కూడా కడిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాదుకల్ని ఎప్పుడో భరతునికి ఇచ్చేసి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మరి అరణ్యాల్లో ఆయన సంచరిస్తూ ఉంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క అసాధారణ పాద లాంఛనాలు భూమిపై పడినప్పుడు వాటి పట్ల పరమ పవిత్రతతో ఆ వానరులు నమస్కరించుకుంటూ అడుగులో అడుగు వేసి ఆ మానవ మార్గాన్ని మాధవ మార్గంగా తలచి ముందుకు సాగారు. అటువంటి భక్తులైనటువంటి కపివర్యులతో కలిగినటువంటి వాడు. మన మనస్సు కూడా కోతి వంటిదే కనుక మనం కూడా భగవంతుని అడుగుజాడల్లో వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని మహత్తత్వాన్ని బోధిస్తోంది నామామృతం. హృదయ కవిం అత్యంత చపలం అన్నారు. ఈ హృదయం అనేటువంటిది అంటే మనస్సు అనేటువంటిది చాలా చపలమైనటువంటిది కనుక దీన్ని భగవంతుడితో ఎక్కువగా అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే భగవద్భక్తి, ఆ శరణాగతి అనేటువంటిది మనలో అది పెళ్ళిబుక్కుతుంది. భగవన్ మార్గములో వెళ్ళినప్పుడు కళ్యాణ గుణములు అనేటువంటివి మన యందు అవి పరిపూర్ణముగా వచ్చి మనకు జీవనం ధన్యమవుతుంది, ఆదర్శవంతమవుతుంది, మోక్షప్రాప్తికి యోగ్యమవుతుంది. ఓం కపిసంవృతాయ నమః అంటే వానరుల చేత సమావిష్టుడు. కేవలం అలాగే వాడితో పరివేష్టింపబడినటువంటి వాడు కాదు, ఆదరాభిమానములతో పరివేష్టింపబడినటువంటి వాడు రాముడు. కనుక అటువంటి కళ్యాణ రాముణ్ణి మనం భావన చేస్తే మానవుడు మహత్తత్వాన్ని పొందుతాడు.
ఇప్పుడు కూడా వానరులు అనేకమైనటువంటి సేవలు రాముడికి చేయాలి అని అనుకున్నారు. ఎప్పుడైనా మార్గం నుంచి పక్కకి వెళ్ళినా రాముని యొక్క శాసనము యొక్క భయము సుగ్రీవునికి తెలుసు. కనుక సుగ్రీవుడు అంటే వానరులకు చాలా భయం. కనుక సుగ్రీవాజ్ఞ అంటారు. ఆ సుగ్రీవాజ్ఞకు బద్దులైనటువంటి వాళ్ళందరూ కూడా రామ సేవాచరణ సంసేవాసక్తితో జీవితాన్ని గడిపి భయపడ్డారు. మనం కూడా ధర్మం అనేటువంటిది మంచి కంఠము కలిగినటువంటిది, సుగ్రీవం అది. కనుక ధర్మ మార్గంలో వెళ్ళి భగవత్ సమావేశము అంటే భగవంతునితో మనం ఎప్పుడు ఉండాలి అంటే ఎలాగే ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాలు పంచుకోవాలి. అలా శ్రీనివాసస్వామి ఉత్సవాదుల్లో ఆనాడు కపిసైన్యం ఎలా అయితే రాముణ్ణి ఒకనాడు వదలకుండా ఆదరించిందో అలా మనం కూడా భక్తి శ్రద్ధలతో ఆదరించాలి, ఆశ్రయించాలి, తరించాలి. తద్వారా కళ్యాణ ప్రవృత్తిని మన యందు పరినిష్ఠితంగా ఏర్పరచుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనకు ఈ దివ్యమైనటువంటి 245వ నామం ఓం కపిసంవృతాయ నమః అనేటువంటిది మన యందు కలిగిస్తూ ఉన్నది. అటువంటి నామామృతాన్ని ఆశ్రయిద్దాం, మన జన్మ ధన్యం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 246వ నామం ఓం వాయుసూను కృత సేవాయ నమః. వాయుసూను కృత సేవః అంటే వాయుసూనుడైనటువంటి హనుమ యొక్క సేవ చేత ఆనందాన్ని పొందినటువంటి వాడు, వాయుపుత్రుని చేత భక్తి శ్రద్ధలతో కొలువబడినటువంటి వాడు అని మనం రాముణ్ణి చెప్పుకోవడం ఎందుకు అని అంటే వాయువు యొక్క కొడుకుగా చెప్పబడ్డాడు. జ్ఞానే బలే విరాగే చ విష్ణు భక్తో నమత్సమహ అని ఆయన చెప్పుకున్నాడు వాయుదేవుడు. జ్ఞానమందు కానీ బలమందు కానీ వైరాగ్యమందు కానీ నాతో ఇంకెవరున్నారు సమానులు అని భక్తితో చెప్పుకున్నాడు వాయుదేవుడు వెంకటాచల మహాత్మ్యంలో. అటువంటి వాయుదేవుని పుత్రుడు ఈయన. కనుక మనం కూడా అంతటి భక్తితో ఒక్కసారి భావన చేసి ఆయన మన హృదయమందు ఒక త్రివిక్రమ స్వరూపాన్ని పొందుతాడు భగవంతుడు. సర్వభూమండలము సాచల కులమ్మును ఏక పాదమ్ముతో కొల్చి ఎసగ మెసగు శ్రీ మహావిష్ణు చరణ రాజీవ యుగలిన్ పరమభక్తి నజస్రంబు ప్రస్తుతింతు. ఎల్లప్పుడూ కూడా చాలా భక్తితో నేను శ్రీనివాసస్వామి శ్రీచరణ యుగలి ఆశ్రయిస్తాను. ఒక్క పాదం చేత భూమండలాన్నే కాదు సకలమైనటువంటి కులాచలములు మేరువు ఇత్యాది పర్వతములు ఉన్నాయి వాటన్నింటినీ కూడా మరి ఆయన త్రివిక్రముడిగా వామనత్వం నుంచి రూపాంతరం పొందుతూ ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ కూడా తన పాదం చేత ఆవరింపజేసేసాడు కదా. కనుక ఆయన ఆ వాయుదేవుని చేత స్తోత్రము చేయబడ్డాడు. వెంకటాచల మహాత్మ్యంలో అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంటుంది వాయుదేవుడు చేసినటువంటి స్తోత్రం. కనుక అటువంటి వాయుదేవుడు శ్రీనివాసస్వామి భక్తుడు. ఇక్కడ త్రేతాయుగంలో రాముని నామావళిని భావించినప్పుడు మనం ఆ యొక్క రామునికి అద్వితీయమైనటువంటి సేవ చేసినటువంటి వాడు అంటే సేవాగ్రగణ్యుడు శ్రీనివాసస్వామికి ఆంజనేయ స్వామి. మామూలుగా శ్రీనివాసునికి గొప్ప సేవ వాహన సేవను చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా గరుడాళ్ళు వారులే. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను పెరియ తిరువడి అంటారు. ఈ యొక్క ఆరో రోజు ఉదయం వచ్చేటువంటి దాన్ని సిరియ తిరువడి అంటారు బ్రహ్మోత్సవాల్లో. అంటే ఆంజనేయ స్వామి సేవ చాలా చిన్న సేవ అని అనుకోకూడదు. అంటే ఆంజనేయుడు ఒక అవతారంలో పరిమితం అయ్యాడు రామావతారంలో. గరుడు అన్ని అవతారాల్లోనూ ఆయనకు కైంకర్యం చేశాడు. రామావతారంలో కూడా నాగపాశబద్ధుడైనప్పుడు గరుడాళ్ళ వారు రావడం ఆ యొక్క సర్పములన్నీ పారిపోవటం జరిగింది. ఇక్కడ ఓం వాయుసూను కృత సేవాయ నమః అంటే ఆంజనేయుని వంటి గొప్ప వేదవేది గొప్ప వ్యాకరణవేత్త ఎంతో ధన్యుడు ఎంత విద్వాంసుడని ఆయన తెలుసుకున్నప్పటికీ కూడా ఎంత బలవంతుడై అవలీలగా సముద్రాన్ని దాటినటువంటి వాడైనా భక్తి శ్రద్ధలతో రామచరణాల విందామలను ఎప్పుడూ కూడా సేవించేటువంటి తాత్పర్యంతోనే ఉన్నాడు. రామచరణారవిందములను ఎప్పుడూ కూడా సేవించేటువంటి భక్తి తాత్పర్యంతోనే ఉన్నాడు. కనుక మనం అటువంటి అద్వితీయ భావనామృత వృష్టిలో మునిగి తేలుతూ ఉండాలి. కనుక వాయుదేవుని పుత్రుడైనటువంటి హనుమ ఎంతగా సేవించాడో, ఒక చోటకి వెళ్ళాలి అని అంటే ఎలా చెప్పాడు, నేను రాముని చేత విడువబడినటువంటి బాణములాగా వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఆ యొక్క గిరి నుంచి లంకా నగరానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే ఆ ప్రయాణాన్ని రామబాణంగా మరల్చుకున్నాడో,
రాముని దూతగా తన జీవితాన్ని మరల్చుకున్నాడో, రామునికి వాహనమైపోయి రామలక్ష్మణ్ ఇరువురిని పంపాతీరం దగ్గర ప్రారంభించినటువంటి వాడు, యుద్ధాది సమయాల్లో కూడా ఆయన అలాగే నిలబడ్డాడు. మామూలు సేవ చేయలేదు ఆంజనేయ స్వామి. ఏదో ఆయన హాయిగా ఉన్నప్పుడు ఆ పంపా నదీ తీరంలో విహరించినటువంటి సమయాల్లోనే రామలక్ష్మణుని భుజాలపైకి ఎక్కించుకోలేదు. ఎప్పుడైతే విరధుణ్ణి చేసేసాడో రాముణ్ణి, ఆ యొక్క రావణాసురుడు మాయా బలంతో ఆ సమయంలో ఆంజనేయ స్వామి తాను యుద్ధము చేయగలిగినటువంటి వాడైనా కేవలము వాహనస్థానీయుడై ఆయన నిలిచి ఆ అసురుల చేత పడేటువంటి ఆ యొక్క బాణముల యొక్క దెబ్బలన్నింటినీ కూడా ఊర్చుకున్నాడు ఆయన. రాముడు తర్వాత చూస్తే ఒక పుష్పించినటువంటి వృక్షం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, అంటే గుచ్చుకున్నటువంటి బాణములన్నీ కూడా ఒక పుచ్చ పూలలాగే చేసేసింది ఆయన శరీరాన్ని. అంటే అంత కష్టం వచ్చినా కూడా వాహనస్థానీయమైనటువంటి భాగ్యం నాకు కలిగింది అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి కైంకర్య దీక్షలో ఆ యొక్క హనుమ ఉన్నాడు. కనుక అటువంటి దీక్షాదక్షులైనటువంటి వాళ్ళ యొక్క వృత్తాంతాలని మనం మనసారా స్మరిస్తే భగవద్ అనుభూతి కలుగుతుంది, భగవత్ సేవాభాగ్యం కలుగుతుంది. అయ్యో, విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన ఆహ్లాదకర పరిస్థితుల్లోనూ ఆయన ఆనందకరమైనటువంటి చేష్టితములు చేసినప్పుడు కూడా నేను ఆ రాముని సేవలో ఉన్నాను అని ఆంజనేయుడు ఎలా భావించాడో మనం కూడా భగవద్ ఉత్సవములో మన కష్టములు వచ్చినటువంటి సమయంలో ఆ భగవంతునికి ఎప్పుడైనా కూడా గొప్పదైనటువంటి ఉత్సవములు లేకపోయినా కూడా భగవద్ ఆరాధన అనేటువంటిది ఒక దీక్షగా మనం భావన చేసి తైలధారలాగా విచ్ఛిన్నం లేకుండా నిరంతరం కూడా ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన శ్రీ చరణ సేవా భాగ్యమును ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టుకోకూడదు అనే గొప్ప మహత్వాన్ని మనకు ఆత్మవేద్యం చేసేటువంటి గొప్ప నామామృతం ఈ దివ్యమైనటువంటిది. వాయుసూనుడైనటువంటి ఆ యొక్క హనుమ చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఒక్కొక్కసారి ఆయన రామచంద్ర ప్రభు హృదయాన్ని ఎరిగి ఆయన పరిచర్య చేసినటువంటి వాడు. సుగ్రీవుడు కేవలము తాను రాజుని వానరులకి, ఆయన గొప్పవాడైనటువంటి నరులకు రాజు గనుక ఆయనకి మాత్రమే ఆసనం వేస్తాను అని చెప్పి ఓ మధ్య వృక్షాన్ని వేసినప్పుడు మంచి సువాసన వచ్చేటువంటి ఒక వృక్షాన్ని పెకలించి లక్ష్మణస్వామికి ఆసనంగా వేశాడు. రాముడు అభినందన పూర్వకంగా మారుతిని చూశాడు. కనుక మారుతి సేవ చాలా అద్భుతమైనటువంటిది. కనుక మనం ఓం వాయుసూను కృత సేవాయ నమః అనేటువంటి నామంతో శ్రీనివాసుని ఆశ్రయిస్తే మన సేవాభాగ్యం కూడా పరిపూర్ణమవుతుంది. శాశ్వత శ్రీనివాస చరణ సేవా అనురక్తిని భాగ్యాన్ని మనం పొందుతాం, మన మానవ జన్మను తరింపజేసుకుంటాం, మాధవ కళ్యాణ దీక్షతో మనం పరిపూర్ణం చేసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాలలో 247వ నామం ఓం త్యక్త పంపాయ నమః. రామచంద్రస్వామి అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పంపా నదీ తీరానికి కూడా వెళ్ళాడు. అక్కడ మన హనుమతో ఆయనకి పరిచయం అయింది. పరిచయం అయిన తరువాత హనుమతో కలిసి ఆయన పంపా తీరాన్ని వదిలి ముందుకు సాగాడు. అంటే పంపా నది దగ్గర రామచంద్రునికి హనుమకు ఒక గొప్ప సమాగమం ఏర్పడింది. భక్తులలో అగ్రేసరుడెవరు? హనుమ. ఆ యొక్క మానవత్వంతో మహనీయతను దర్శింపజేసినటువంటి వాడెవరు? రాముడు. కనుక భగవంతునికి భక్తునికి గొప్ప వేదిక అయినటువంటి ఆ పంపా నది తీర సమాగమాన్ని మనం తలుచుకుని అక్కడి నుంచి అడుగు ముందుకు వేశాడు అంటే భక్తుడితో పాటు భగవంతుడు ముందుకు వేశాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి కనుక ఈ నామామృతాన్ని చెప్పుకుంటున్నాం. ఎటువంటి వాడు పరమాత్మ? వేద శరములందు నాదు మూర్ధమునందు. ఆ హనుమ పైన కూడా అడుగేశాడు కదా ఆయన, వేద శిరమునందు నాదు మూర్ధమునందు వెసగు నిద్ది కులధనము మాకు కులదైవతము వెంకటేశు పాదయుగము ఎప్పుడు గొలుతూ. స్వామి, ఆనాడు ఆ పంపా నదీ తీరంలో హనుమ భుజస్కంధాలపై కూర్చుని అక్కడ పాదాలను విలాసంగా ఉంచు. ఆంజనేయుడు కోరినప్పుడు నీ పాదమును ఆయన శిరస్సునందు ఉంచు. ఆ వేదములకు శిరోభాగములు ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులపైన నీ పాదములు విరసిల్లుతూ ఉన్నాయి. అలా అరణ్యముల్లో విరాజిల్లినటువంటి పాదములు, పంపాతీరమందు
విరాజిల్లినటువంటి పాదములు మహర్షులందరికీ అవి నమస్కార యోగ్యములయ్యి. కనుక పంప నుంచి నువ్వు వెళ్ళిపోయావు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. పంపాతీరము నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు మహర్షులు అందరూ ఆరాధించడానికి, యోగ్యులైన భక్తులందరూ ఆరాధించడానికి నీ పాదయుగలి ముద్రలను అక్కడ విడిచిపెట్టావు స్వామి. కనుక ఓం త్యక్త పంపాయ నమః అంటే నీ పాదయుగలని మాకు ఆశ్రయణీయమైనటువంటిది అని విడిచిపెట్టావు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ హనుమతో పాటు నువ్వు వెళ్ళావు. తర్వాత సుగ్రీవునికి నీకు మైత్రి జరిగింది. అంటే ఇక్కడ మంచి కంఠముతో ఆరాధించేటువంటి వాడు సుగ్రీవుడయ్యాడు. కనుక అటువంటి వాడికి మీ సఖుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి భగవంతుడైనటువంటి రాముణ్ణి భుజస్కందాలపై ఉంచుకున్నాడు. ఆచార్యుడు హనుమ మనకు ఎందుకంటే ఎలా సేవ చేయాలో చూపించాడు. ఈ ఆచార్యుడు ఎలా ఉన్నాడు, పరబ్రహ్మముతో పాటు ఉన్నాడు. స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అంటారు కదా. శ్రోత్రియుడు అయి ఉండాలి, ఆయన పరబ్రహ్మమును తన యందు ఉంచుకున్నటువంటి వాడై ఉండాలి. అప్పటి వరకు హనుమ శ్రోత్రియుడే. ఆ సత్యాన్ని రాముడే స్వయంగా చెప్పాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యం ఏవం విభాషితం బహువ్యాహరతానేన నకించిది అపశబ్దితం ఇత్యాది ప్రశంసావాక్యాలు చేసినప్పుడు, అయ్యా ఈయన ఋగ్వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు, యజుర్వేదాన్ని బాగా ధారణ చేసినటువంటి వాడు, సామవేదాన్ని గట్టి పట్టుతో పట్టుకున్నవాడు కనుక చక్కగా ఈయన మాట యందు మాధుర్యం ఉంది, ఇన్ని చెప్పాడే అంటే అటువంటి వేది అయినటువంటి హనుమ ఇప్పుడు బ్రహ్మను తన యందు ఉంచుకున్నాడు. అంటే రామచంద్రుడు పరబ్రహ్మము. అటువంటి రామచంద్రుణ్ణి తన యందు ఉంచుకుని ముందుకు సాగాడు. ఎక్కడ, పంపా నదీ తీరంలో. కాబట్టి శ్రోత్రియుడైనటువంటి హనుమ అక్కడి నుంచి బ్రహ్మనిష్ఠుడై ముందుకు కదిలాడు. కనుక అలా శ్రోత్రియత్వము బ్రహ్మనిష్టత్వము కలిగి కదిలినటువంటి హనుమను మనం స్మరించాలి అనంటే, ఆ భగవంతుని పదారవింద యుగలను అక్కడ దర్శించాలి అనంటే ఆ పంపా నది మనకు గుర్తుకు రావాలి. కనుక అటువంటి పంపా నదిని గుర్తు చేసేటువంటి నామాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. దీనివల్ల మనకు ఒక దాస్యభక్తి, పరబ్రహ్మానురక్తి, ఆచార్యానురక్తి ఇన్ని కలుగుతూ ఉన్నాయి. ఒక చిన్న పదంలో ఎంత మహదార్థం అంతా కూడా నివిడి ఉన్నదో చూడండి. వటవృక్షం ఓడలతో విస్తారంగా వ్యాపించి ఉంటుంది. అది ఎన్నో మైళ్ళతో పాటు తెమ్మమ్మ మర్రిమాను ఇవన్నీ కూడా ఈనాడు చెప్తూ ఉన్నారు భౌగోళిక శాస్త్రవేత్తలు. అది ఎంతకాలం నుంచి ఉంది, ఎంత ప్రాంతం ఆవరించి ఉంది, ఇదంతా కూడా అంతటి వటవృక్షం ఒక చిన్న బీజంలోనే కదా ఉన్నది. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క సహస్రనామావళి కూడా అవి చిన్నవిగా కనిపించవచ్చు కానీ మహాద్భుతమైనటువంటి తత్వాన్ని ఇమిడి ఉన్నాయి. కేవలము కృతయుగంవి, త్రేతాయుగంవి, ద్వాపరంవి, కలియుగంవి అయినటువంటి అతిమానుషమైనటువంటి భగవంతుని లీలలే లేవు. దశావతారాలకు చెందిన లీలలు ఈ యొక్క సహస్రనామావళిలో ఉన్నాయి. పరమపురుషునికి చెందినటువంటి, వైకుంఠనాథునికి చెందినటువంటి అన్ని సత్యాలు ఇందులో ఉన్నాయి. కనుక మనం ఎప్పుడూ కూడా స్వామిని, దేవదేవుణ్ణి ఈ యొక్క దివ్య నామావళి ద్వారా ఓం త్యక్త పంపాయ నమః అని చెప్పి పంపా నదిని దాటినటువంటి వాడు భవ్యమైనటువంటి జీవన సారం నుంచి మనను అందరినీ కూడా ఈ దివ్యమైనటువంటి సంసార సాగరం నుంచి ఉద్ధరించేటువంటి వాడు, ఆ పంప నదిని దాటినటువంటి వాడు అనేటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి నామామృతాన్ని మనం ఎంతగా ఆశ్రయిస్తే మన మానవ జన్మ అంతగా ధన్యమవుతుంది.